వేర్ బ్యాక్ టు ద థర్డ్ చాప్టర్ మూడో చాప్టర్లో ఉన్న సిలబస్ని ఒకసారి చూద్దాం. మూడో చాప్టర్ పేరు సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎట్లా అచీవ్ చేయాలి? డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటే మీరు ఏంటో చూస్తున్నారు. డెవలప్మెంట్ అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జీడిపి పెరగడం వల్ల జరిగిన అభివృద్ధి ఫలితాలను బాటమ్ మోస్ట్ లేయర్కి, పేదరికంతో ఎవరైతే ఉన్నారో వారి వరకు చేర్చడాన్ని డెవలప్మెంట్ అని అంటారు. ఇప్పుడు ఈ చాప్టర్ పేరు సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ముఖ్యమైన విషయం ఇది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అందులో ఉన్న పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ చాప్టర్లో మనం కవర్ చేయబోతున్న ఇష్యూస్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధిని ఆల్రెడీ కవర్ చేసినాం, ఒకసారి రివైజ్ చేసుకుంటాం. తర్వాత పేదవారికి ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ పేదవారిని ఏ రకంగా సహాయం చేసింది, పేదవారి తర్వాత ఎన్విరాన్మెంట్ని ఏ ఎఫెక్ట్ ఏ రకంగా అభివృద్ధి ప్రభావితం చేసింది, ఆర్థిక అభివృద్ధి ఎన్విరాన్మెంట్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో ఈ ఏరియాలో చూస్తాం. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ సెకండరీ సెక్టర్, ప్రాథమిక మరియు ద్వితీయ రంగాల మీద ఆర్థిక అభివృద్ధి ఏ రకమైన ప్రభావితాన్ని చేసిందో ఈ ఏరియాలో చూస్తాం. ఈ ఏరియాని బేసిక్గానే చూస్తాం, అంటే మరీ డీప్గా ఇన్డెప్త్గా స్టడీ చేయకుండా ప్రైమరీ సెక్టర్ని ఎట్లా అభివృద్ధి అనేది, ప్రైమరీ సెక్టర్ని ఎట్లా ఇంపాక్ట్ చేసింది, సెకండరీ సెక్టర్ని ఏ రకంగా ఇంపాక్ట్ చేసింది, నెగటివ్ ఇంపాక్ట్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏరియాలో చూద్దాం. తర్వాత గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి ప్రపంచంలో కొత్త కొత్తగా ఏ సమస్యల్ని తీసుకొచ్చింది, గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏరియాలో చూస్తాం. తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఎకానమీస్. క్లైమేట్ చేంజ్ అన్న టాపిక్ దేశ ఆర్థిక వ్యవస్థల్ని, దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుందో చూస్తాం. తర్వాత వాట్ వరల్డ్ హ్యాస్ డన్ టు ఫైట్ బ్యాక్ క్లైమేట్ చేంజ్, కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ క్లైమేట్ చేంజ్ని కంబ్యాక్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి ప్రపంచం మళ్ళీ తిరిగి ఏం చేసింది, ఈ ఏరియాలో క్లైమేట్ చేంజ్ ఎకానమీని ఎట్లా దెబ్బకొట్టింది, వాటిని క్లైమేట్ చేంజ్ని ఫైట్ బ్యాక్ చేయడానికి ప్రపంచ దేశాలు లేదా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏ రకంగా తిరిగి పోరాడుతున్నాయి అన్న ఏరియాని చూస్తాం. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ ఏరియాకు వస్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దిస్ ఏరియా. అసలు డెవలప్మెంట్ అనేది ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో ఇక్కడ చూస్తారు. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, తర్వాత క్లైమేట్ చేంజ్ అండ్ ఫైట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీని గురించి ఎట్లా ఫైట్ చేస్తుంది, వాట్ ఈస్ గ్రీన్ జీడిపి, దీస్ ఆర్ ద బేసిక్ ఐడియాస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ చాప్టర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ ఏరియాలో మీరు స్టడీ చేయబోతున్నవి ఇంతవరకు ఉంటాయి. ఓకే, ఓకే, ఇక్కడ ఒకసారి ఈ చాప్టర్ ఓవరాల్ వ్యూ చూడండి. ఈ చాప్టర్ ఓవరాల్ వ్యూ మొత్తం, ఈ చాప్టర్లో మనం స్టడీ చేయబోతున్న విషయాలు మొత్తం ఇక్కడ ఓవరాల్ వ్యూ చూపించినాను. ఈ చాప్టర్ని మూడు పార్ట్లు చేసుకోవచ్చు. డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ తీసుకొచ్చిన నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, డెవలప్మెంట్ తెచ్చిన పాజిటివ్ విషయాలు ఏంటి, డెవలప్మెంట్ తీసుకొచ్చిన నెగటివ్ ఇంపాక్ట్ ఏంటి మనిషి జీవితం మీదకి లేదా ఆర్థిక వ్యవస్థ మీదకి లేదా ఎన్విరాన్మెంట్ మీదకి. ఫస్ట్ ఏరియా డెవలప్మెంట్ ఏంటి ఏంటో చూస్తాం. సెకండ్ ఏరియాలో డెవలప్మెంట్ తీసుకొచ్చిన చేంజెస్ ఏంటో చూస్తాం, అది ఎకానమీ మీదకి, మనిషి మా జీవితం మీద కావచ్చు, ఎకానమీ మీద కావచ్చు, ఇంకా మరీ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మీదకి. మూడు ఏరియాస్ చూస్తాం డెవలప్మెంట్లో. ఈ చేంజెస్ని కంబ్యాక్ చేసే డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. థర్డ్ ఏరియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ చూస్తాం. ద ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ యూ షల్ నో ఫస్ట్ వాట్ ఈస్ డెవలప్మెంట్, దెన్ హౌ డెవలప్మెంట్ హ్యాస్ అచీవ్ ది ఎంటైర్ వ్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ విత్ ఎకోసిస్టమ్స్. ఈ ఏరియాలో చూస్తాం. థర్డ్ ఏరియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇట్లా మనం సంపాదించిన డెవలప్మెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్ని తీసుకొచ్చింది కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం సంపాదించిన డెవలప్మెంట్ కాకుండా కొత్త రకమైన డెవలప్మెంట్ కావాలని, అట్లాంటి డెవలప్మెంట్ని కోరుకుందామని అట్లా అటువైపు ప్లాన్ చేసుకొని మూవ్ అయిపోతూ ఉంటాం. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫస్ట్ పార్ట్ ఇక్కడ నుంచి డెవలప్మెంట్ మనం చూస్తాం. ఓకే, డెవలప్మెంట్ నేను డివైడ్ చేసిన త్రీ పార్ట్స్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న చాప్టర్ మొత్తాన్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసినాము కదా, అందులో ఫస్ట్ పార్ట్ నేను చెప్పిన ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా, డెవలప్మెంట్ అంటే ఏంటో ఒకసారి బ్రీఫ్గా చూస్తారు, కానీ మీకు చాలాసార్లు కవర్ అయిన విషయమే, ఒకసారి బ్రీఫ్గా చూడండి.
నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను డెవలప్మెంట్ పాజిటివ్ ఇంపాక్ట్ డెవలప్మెంట్ ఏ రకంగా పాజిటివ్గా అఫెక్ట్ చేసింది సొసైటీస్ని పేదరికంలో ఉన్న ప్రజలకు ఎట్లా ఇంపాక్ట్ చేసిందో ఒకసారి చెప్తున్నాను ఏదైనా ఒక గ్రామంలో 20 మంది ప్రజలు ఉన్నారనుకోండి అందులో 4 మాత్రమే రిచ్ అని అనుకోండి రిచ్ ఇన్ ద సెన్స్ దే ఆర్ హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళకు ఉపాధి ఉందని ఆ 4 ఏదో ప్రాంతం నుంచి రా మెటీరియల్స్ తీసుకుంటారు రా మెటీరియల్ అంటే వాళ్ళు చేయాల్సిన ఎకనామిక్ యాక్టివిటీకి ఈ ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి వాళ్ళు చేస్తున్న ఎకనామిక్ యాక్టివిటీకి కావాల్సిన ముడి సరుకులు మొత్తం వీరు ఒక చోట నుంచి తీసుకుంటున్నారనుకోండి ప్రకృతిలో ఆ ఎకనామిక్ యాక్టివిటీ చేసి దాని ద్వారా వాళ్ళకి వచ్చిన డబ్బుల ద్వారా వాళ్ళు జీవనోపాధిని గడుపుతున్నారనుకోండి ఈ 4 ఎంప్లాయ్మెంట్లో ఉన్నారనుకోండి మిగిలిన వాళ్ళు అంటే సుమారు 16 మంది పేదరికంలో ఉన్నారని అనుకోండి వాళ్ళు ఏదో వస్తువుని గూడ్స్ని లేదా సర్వీసెస్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు ఈ ఇట్లాంటి ఇష్యూస్ మొత్తం మీకు ముందే కవర్ అయిపోయి ఉన్నాయి ఈ నలుగురు పేదరికం నుంచి బయటకు వచ్చారు 16 మంది పేదరికంలో ఉన్నారు ఇది ఫస్ట్ క్లేస్ అని అనుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ ప్రొడక్టివిటీ విపరీతంగా పెరుగుతూ ఉంటే అంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ప్రొడక్టివిటీ పెరగడం అంటే విపరీతంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ నలుగురు మొత్తం 20 మందికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్ యు కుడ్ కాల్ కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని శతాబ్దాల తర్వాత అనుకోండి అక్కడ విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది అభివృద్ధి జరుగుతూ ఉంటే విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వచ్చేది అందరూ పేదరికం నుంచి బయటికి వస్తారు ఎక్కువ రకాల వస్తువుల్ని సేవలు తయారు చేస్తూ ఉంటారు అంటే ఆ 20 మందితో ఉన్న గ్రామం పూర్తిగా పేదరికం నుంచి బయటకు వచ్చి ఎవ్వరూ పేదరికంలో లేరు ఇది ఆర్థిక అభివృద్ధి వల్ల సాధ్యమైందని అనుకోవచ్చు కొంతకాలానికి వీళ్ళందరూ పేదరికం నుంచి బయటకు వచ్చేసినారు కానీ ఇక్కడ రా మెటీరియల్ వసతి కూడా అంతే పెరిగిపోయే అవసరం ఉంటుంది ఒక పరిశ్రమకు కావాల్సిన రా మెటీరియల్ 4 అయితే ఎక్స్ అయితే ఇక్కడ వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్లోకి రావడానికి 5 సంస్థలు కావాలి కాబట్టి 5 times ద ఎక్స్ అవుతుంది ఇంతకు ముందు కావాల్సిన రా మెటీరియల్ కంటే విపరీతంగా ఎక్కువ రా మెటీరియల్ కావాల్సిన అవసరం ఉంటుంది విపరీతమైన ఎక్కువ రా మెటీరియల్ని ప్రకృతి నుంచి లేదా ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఫ్యాక్టరీస్ వచ్చినాయి లేదా ఎక్కువ ఇండస్ట్రీస్ ఏర్పాటైనవి అందరూ పేదరికం నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇది ఆ పేదరికమే లేని సమాజం కింద ట్రీట్ చేయొచ్చు ఆ సమాజం పూర్తిగా అభివృద్ధి చెందిన సమాజం కింద ట్రీట్ చేయొచ్చు ఇంకా ఎక్కువ రకాల వస్తువుల్ని సేవల్ని కూడా ఇంతకుముందు ఈ సమాజం ఒకే రకమైన వస్తువుని సేవని తయారు చేసేది ఈ సమాజం 5 రకాల వస్తువుల్ని సేవలను తయారు చేస్తుంది ఇది మోస్ట్ డెవలప్డ్ సొసైటీ కింద చెప్పొచ్చు ఎవరు పేదరికంలో లేదు అందరూ పేదరికం నుంచి బయటకు వచ్చి ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నారు దిస్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దీన్ని ఆర్థికంగా సంపాదించిన అభివృద్ధి అని అనొచ్చు ఎందుకంటే చిట్ట చివరి వారు కూడా పేదరికం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ దీన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు దిస్ ఈజ్ వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్థిక అభివృద్ధి జరిగిన పాజిటివ్ ఇంపాక్ట్ కింద దీన్ని చెప్పొచ్చు పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే పేదరికంలో ఒక్కరు కూడా లేరు అందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాను ఓకే డెవలప్మెంట్ వల్ల జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అదే కేసుని నేను మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ చేయడానికి చూపిస్తూ ఉన్నాను ఎర్లీ స్టేజెస్లో ఉన్న ఎకనామిక్ డెవలప్మెంట్ చూడండి అక్కడ ఒకటే ఫామ్ ఉంది ఆర్థిక అభివృద్ధి జరగడానికి ముందు అక్కడ ఒకటే పరిశ్రమ ఉంది కొంత రా మెటీరియల్ని మాత్రమే ప్రకృతి నుంచి తీసుకుంటుంది ఎన్విరాన్మెంట్ నుంచి కొంత పరిశ్రమ తయారు చేసిన తర్వాత తన తయారీకి కావాల్సిన వస్తువుని తయారు చేసుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ని ప్రకృతిలోకే ఉపయోగపడుతుంది ఎన్విరాన్మెంట్లోకే పంపిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి తక్కువ ఉంది ఈ కాలంలో తక్కువ రా మెటీరియల్ తీసుకుంటున్నాం ఒకటే పరిశ్రమ ఉంది ఆ పరిశ్రమ తనకు కావాల్సిన వస్తువును లేదా సేవను తయారు చేసుకున్న తర్వాత మిగిలిన వేస్టేజ్ని మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి పంపుతుంది గాలిలోకి పంపొచ్చు నీటిలోకి పంపొచ్చు నేల మీదకి పంపొచ్చు ఎట్లాగన్నా మళ్ళీ ఎన్విరాన్మెంట్ అని అంటే చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం గాలి నీరు నేలను మొత్తాన్ని కలుపుకొని ఎన్విరాన్మెంట్ అని అంటాం కాబట్టి వేస్ట్ని మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి పంపుతుంది ఆర్థిక అభివృద్ధి తక్కువగా ఉన్నప్పుడు తక్కువ రా మెటీరియల్ అవసరం ఎక్కువ తక్కువ రా మెటీరియల్ కావాలి తక్కువ వేస్టేజ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుంది కానీ సమాజంలో పేదరికం ఎక్కువ ఉంది అభివృద్ధిలో తక్కువ మంది ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ డెవలప్మెంట్ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మీరు చూసిన పాజిటివ్ ఇంపాక్ట్ కేసులో 2వసారి పూర్తిగా అభివృద్ధి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలోకి మొత్తం 5 పరిశ్రమలు వచ్చినాయి అందరూ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు 20 మంది ఎవ్వరూ పేదరికంలో లేరు 5 పరిశ్రమలకు 5 రా మెటీరియల్ కావాల్సి వచ్చింది అంటే ప్రకృతి నుంచి విపరీతంగా ఎక్కువ రా మెటీరియల్ని తీసుకుంటున్నాం
విపరీతమైన వేస్టేజ్ ని మళ్ళీ ప్రకృతిలోకి వదిలిపెడతా ఉన్నాం. అంటే ఓ మాటలో చెప్పాలంటే మన ఎన్విరాన్మెంట్స్ ని మంచి రా మెటీరియల్ ని బయటికి తీసుకొని వేస్టేజెస్ తో మనమే నింపేసుకుంటున్నాం. ఎన్విరాన్మెంట్ నుంచి రా మెటీరియల్ ని బయటికి తీసుకొని మళ్ళీ వేస్టేజ్ ని ఎన్విరాన్మెంట్ లో డంప్ చేసి పొల్యూషన్ ని పెంచుకుంటూ వెళ్తున్నాం. కానీ అడ్వాంటేజ్ ఏంటి ఈ ప్రాంతానికి? ఈ కేసులో ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది, పేదరికం నుంచి అందరూ బయటికి వచ్చారు. ఈ పరిస్థితిని కరెక్ట్గా చెప్పాలంటే, ఈ పరిస్థితిని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఆర్థిక అభివృద్ధి జరగడానికి ముందు ఎన్విరాన్మెంట్ చాలా బాగుండేవి. ఎన్విరాన్మెంట్ని ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ని సంపాదించామని చెప్పొచ్చు. అంటే ఆర్థిక అభివృద్ధిని, పరిసరాల యొక్క భద్రతని తాకట్టు పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందామని చెప్పొచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యాస్ డన్ టు ద ఎన్విరాన్మెంట్. ఆర్థిక అభివృద్ధి పరిసరాల్లో ఉన్న మంచి మొత్తాన్ని తీసేసి చెడుతో నింపేసుకుంటూ వెళ్ళిపోయింది. పేదరికం నుంచి అందరం బయటకు వచ్చాం, కానీ మంచి వాతావరణం లేకుండా నిలబడిపోయినాం. ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల ఈ సిచ్యువేషన్కి రీచ్ అయినాం. నేను మీకు ఫస్టే చెప్పినాను, ఈ చాప్టర్ని మూడు పోర్షన్స్ కింద డివైడ్ చేసినామని. ఫస్ట్ ఏరియాలో మీరు డెవలప్మెంట్ అంటే ఏంటో చూస్తారని చెప్పినాను. ఆ డెవలప్మెంట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి, నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అని చూపిస్తానని చెప్పినాను. ఆ డెవలప్మెంట్ వల్ల జరిగిన డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించినాను. డెవలప్మెంట్ వల్ల జరిగిన ఇష్యూస్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తానని చెప్పినాను కదా. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో అంటే ప్రాథమిక రంగంలో అభివృద్ధి వల్ల జరిగిన నష్టం, అభివృద్ధి వల్ల జరిగిన నష్టాన్ని ఒకసారి ఎకనామిక్ ఇంపాక్ట్ ప్రకారంగా, సోషల్ ఇంపాక్ట్, సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ప్రకారంగా మీకు చూపిస్తాను. అంటే ప్రాథమిక రంగంలో ఆర్థిక అభివృద్ధి జరగడం వల్ల వచ్చిన రెండు వేరు వేరు మార్పులు, పాజిటివ్ ఇంపాక్ట్ ఏం జరిగింది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏం జరిగిందో మీకు ఈ ఏరియాలో చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ప్రాథమిక రంగంలో అంటే మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సంపాదించడానికి ముందు తక్కువ ఆహారం దొరుకుతూ ఉండేది ప్రజలకి, ఎక్కువ మంది పేదరికంలో ఉండేవాళ్ళు. ఈరోజు కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు. ఆహార ఉత్పత్తి చాలా తక్కువ ఉండేది. ఆహార ఉత్పత్తిని పెంచడానికి గ్రీన్ రివల్యూషన్ అని, హరిత విప్లవం అన్న కాన్సెప్ట్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి నార్లెన్ బోర్లెక్ అని అన్న శాస్త్రవేత్త తీసుకొచ్చిన ఆ హరిత విప్లవం కాన్సెప్ట్ని ఇండియాలోకి తీసుకొచ్చినారు. ప్రపంచ దేశాలు మొత్తం, దాదాపు అన్ని దేశాలు ఆహార అవసరాలు తీర్చుకోవడానికి హరిత విప్లవం అన్న కాన్సెప్ట్ని ఫాలో అయినవి. అగ్రికల్చర్లో లో ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ పెంచడానికి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం. ఎలా పెంచుతారు ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే, గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని తీసుకొస్తారు. అంటే ఎక్కువ ఈల్డ్ ఇచ్చే హైబ్రిడ్ సీడ్స్ తీసుకొస్తారు ఫస్ట్. సెకండ్, పెస్టిసైడ్స్ వాడతారు. ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ని వాడితే, అంటే ఈ విత్తనాల్ని, మేలు రకం విత్తనాల్ని వాడితే, సంకరజాతి విత్తనాల్ని వాడితే, వాటి మీద చీడపీడల వ్యాధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తట్టుకోవడానికి పెస్టిసైడ్స్ వాడతాము. తర్వాత వాటిని, ఇవి ఫెర్టిలైజర్స్ లేకుండా సారవంతమైన నేల కావాలి కాబట్టి ఫెర్టిలైజర్స్ని వాడుతూ ఉంటాం. ఎరువుల్ని, రసాయనిక ఎరువులని అంటారు కదా, రసాయనిక ఎరువుల్ని వాడుతూ ఉంటాం. డిఏపి యూరియా వాటిని ఎక్కువ వాడుతూ ఉంటాం. తర్వాత ఇవి ఖచ్చితంగా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండాలి. ఈ విత్తనాలు పెరగడానికి ఖచ్చితంగా ఇరిగేషన్ ఫెసిలిటీ అంటే నీటిపారుదల సదుపాయం ఉండాలి. వర్షాధార ప్రాంతాల మీద నీటి ఎత్తడికి వీటిని తట్టుకోలేవి. అందుకని గ్రీన్ రెవల్యూషన్ అన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆహార ధాన్యాలు ఇక్కడ 4 కేజీలు పండుతూ ఉంటే, గ్రీన్ రెవల్యూషన్ని పెంచుకోవడం వల్ల 40 కేజీ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగింది. అంటే ఇంతకుముందు 4 కేజీలకి ఆహారం పెట్టగలిగితే ఇప్పుడు 40 మందికి ఆహారం పెట్టగలిగిన స్థాయికి ఎదిగినాం. దిస్ ఈజ్ వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ వాజ్ బ్రాట్ బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ వల్ల జరిగిన అభివృద్ధి ఇది. ఆహారంలో ఆహార ధాన్యాల కొరత, ప్రాథమిక రంగంలో తక్కువగా ఉన్న ఉత్పత్తిని గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి పెంచుకోగలిగినాం. ఉత్పత్తి పెంచితే జీడిపి పెరిగినట్టు, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ సంపాదించినాం. ఇంతకుముందు ఆహారం తినలేని వాళ్ళు ఆహారాన్ని తినగలుగుతున్నారు కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. ప్రైమరీ సెక్టార్లో సంపాదించిన ఎకనామిక్ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. మరి ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకొచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ మీదకి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి తీసుకొచ్చిందంటే, మీరు ఆహార ధాన్యాలు పండించడానికి ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి. గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీలో ఆహార ధాన్యాలు పండించడానికి ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆ నేలలు సారాన్ని కోల్పోయి ఎక్కువ లవణాలని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టినాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, అవి సాల్ట్స్తో తయారవుతాయి. ఆ సాల్ట్స్ నేలలోకి ఇంకిపోవడం వల్ల, ఆ సాల్ట్స్ నేలలోకి ఇంకిపోవడం వల్ల నేల యొక్క స్వభావం మారిపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే,
లవణ స్వభావాన్ని ఏర్పాటు చేసుకుంది, సెలైన్ నేచర్ని, సాల్ట్ నేచర్ని ఏర్పాటు చేసుకుంది. విత్తనాన్ని మనం అందులో ఇంజెక్ట్ చేస్తూ ఉంటే అవి ప్రొడక్ట్ చెరి అంటే మొలకెత్తలేవు, మొలకెత్తలేక ఉత్పత్తి చాలా తక్కువ వస్తుంది. అంటే మనం సంపాదించిన ఈ గ్రీన్ రివల్యూషన్ వల్ల మనం సంపాదించిన అడ్వాంటేజ్ ఏంటి ఒకసారి వివరించడానికి ట్రై చేస్తాను. వ్యవసాయంలో మనం ఇప్పుడు అభివృద్ధి లేదు, ఈ టైంలో అభివృద్ధి లేదు, ఈ టైంలో అభివృద్ధి సంపాదించినాం, ఈ టైంకి అభివృద్ధిని రీచ్ అయినాం, ఈ టైంకి మనం అభివృద్ధిని రీచ్ అయినాము. కానీ అగ్రికల్చర్లో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చిన డెవలప్మెంట్ తాత్కాలికమైన డెవలప్మెంట్ మాత్రమే. ఎందుకు ఎకనామికల్గా 4 కేజీలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు 40 కేజీలు సంపాదించినట్టు కనపడుతుంది. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా ఈ అభివృద్ధి శాశ్వతమైన అభివృద్ధి కాదు. మళ్ళీ నేలల స్వభావాలు మారడం వల్ల ఉత్పత్తి మళ్ళీ 4 కేజీలకు వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ టెంపరీ డెవలప్మెంట్, దిస్ ఇస్ నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, కొనసాగే అభివృద్ధి కాదు ఇది. ఈ విషయమే ముఖ్యమైన విషయం.